వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 7 అక్టోబర్ 7 నాడు సాటర్డే రోజు 9 o'clock టెలికాస్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ రివ్యూ అండి. ఇది వచ్చేసి చాలా ట్విస్ట్ ఇచ్చేసాడు ఈ ప్రోగ్రాంలో కూడా. లాస్ట్కు ఎవరు అనేది అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాకపోతే ఏంటి అని అంటే చాలామంది సోషల్ మీడియాలో సుభాషే అవుట్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది, తను హౌస్ నుండి బయటకు వచ్చేసింది అని కూడా చూపించారు, అనౌన్స్ కూడా చేశారు. ఇందులో అయితే ఏర్చల అయితే ఏం చూపించలేదు. మరి ఎలా వచ్చిందో ఏమో తెలియదు మరి ఇక న్యూస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి నాగార్జున లింగి లింగి లింగిడి లింగజీ కింద అనుకుంటా అనే సాంగ్ ఉంటుంది కదా అండి, ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసారనమాట. సో ఇక ఎప్పట్లానే కామన్ డైలాగ్స్ సోమవారం నుండి గురువారం వరకు చూసారు కదా, ఇక శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి మన టీవీ అనగానే మనకి ఇంట్లోది ఏవీస్ అనేది చూపించేస్తూ ఉంటారు. ఇక తేజ శివాజీ తోటి డిస్కస్ చేసేటప్పుడు మధ్య ఏమంటారు అబ్యూజ్ చేశారు నిన్ను అంటే నాకు అర్థం కాలేదన్నా అంటే నిన్ను టార్గెట్ చేశారా సందీప్ అని అమరు వాళ్ళంతా అది రంగపడుద్ది టాస్క్లో. సో ఫస్ట్ ఏంటంటే తనను ఎలిమినేట్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత సందీప్ని ఎలిమినేట్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత తనను ఎలిమినేట్ చేయడం అనేది అక్కడ ఏంటి అని అంటే మానిపులేట్ చేసేసాడు ప్రియాంకని. సో వాళ్ళందరూ ఏంటి అని అంటే చర్మ బ్యాచ్ అంతా ఫస్టే ఒకరికొకరు చెప్పుకుంటారు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి తేజాన్ని బక్రాన్ చేసేసారు అన్నట్టు. సో తర్వాత వచ్చేసి ప్రియాంక శోభతో ఏమంటుంది అని అంటే క్యాప్టెన్సీ పోయింది నీ వల్ల అని అన్నాడు తేజ నన్ను అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే అంతే కదా మరి ఫస్ట్ అక్కడ సందీప్ ఆట ప్రకారంగా చూసుకుంటే సందీప్ని ఫస్ట్ అవుట్ అని చెప్పేసేయాలి, కాకపోతే మళ్ళీ తర్వాత తేజ అని చెప్పింది. సో ఓకే తను ఫిజికల్గా ఆడతాడో ఆడడో అది అక్కడ తను ఎలిమినేట్ అని అవుట్ అని చెప్పకపోతే కదా అప్పుడు తెలిసేది. ఏమైనా కానీ ఫిజికల్గా అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆడట్లేదు, అందరికన్నా చాలా చక్కగా ఆడుతున్నాడు తేజ, బట్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు తను. సో వీళ్ళలాగా ఫౌల్ గేమ్ ఆడట్లేదు, కన్నింగ్గా చేసి ఈ గేమ్ ఆడాలి ఇట్లా ఆడాలి అని చెప్పేసి అన్న ఆలోచన కూడా ఎవరితో డిస్కస్ చేయట్లేదు. తన ఏంటో తన గేమ్ ఏంటో తనే అన్నట్టుగా ఆడుతున్నాడు టాస్క్ పరంగా అయితే. సో ఇక సందీప్ సుభాషీ తోటి రంగపుడుద్ది రాజా గురించి డిస్కస్ చేస్తుందన్నమాట. సో అక్కడ ఇలా మాట్లాడారు నన్ను అందరూ అని చెప్పేసి డిస్కస్ చేస్తారు ఇద్దరు. సో అక్కడ వచ్చేసి మన తర్వాత గౌతమ్ తేజతో మన చికెన్ టాస్క్ అప్పుడు బెల్ కొట్టినప్పుడు ఏమో కరెక్ట్ అయింది కానీ ఇక్కడ స్మైలీ టాస్క్లో అయితే అది ర్యాంక్ అయిందా అని చెప్పేసి చాలా స్ట్రాటజీస్ ప్లే చేశారు సందీప్ అండ్ అమరు. సో అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు రాంగ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడతారన్నమాట, ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. చాలా స్ట్రాటజీస్ ప్లే చేశాడు గౌతమ్ సుభాషితో అని చెప్తాడు సందీప్. వచ్చేసి ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు కదా, ఇక నామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా, సో తన మీద ఎఫెక్ట్ పడకూడదు అని చెప్పేసి తను యాజ్ ఏ హౌస్ మేట్. సో ఏంటనంటే ఆ విధంగా చెప్తే ఆ ఒక్కరోజైనా తను సేవ్ అయిపోతాడు కదా, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ ఏడబోతుందో, సో హౌస్ మేట్గా ఏడ వెళ్ళిపోతారు అని చెప్పేసి ఏది తెలియదు కదా, ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి. సో అందుకని చెప్పేసి తను గౌతమ్ మీద ఆపోజిట్గా అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటాడు సుదర్శికి. సో తను చూడట్లేదా గేమ్స్ పరంగా అన్నీ చూస్తుంది తను. సో కామన్గా అయినా కానీ గేమ్స్ పరంగా అయినా కానీ తను చూస్తుంది కదా. తను వచ్చేసి మళ్ళా ఏమి అడగదు గౌతమ్ని అయితే. తర్వాత వచ్చేసి ఇక నాగార్జున గారు ఇక గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ హాయ్ అని చెప్తారు. చెప్పాక ప్రశాంత్కి కంగ్రాట్స్ చెప్తారన్నమాట. సో రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్లోకి మొదటి క్యాప్టెన్ అయిపోయాడు అని చెప్పేసి చెప్తారు. సో మిర్చి ముక్క ఎలా ఉంది ఇప్పుడు అని అంటే బాగుంది సార్ అని చెప్తాడు ప్రశాంత్ వచ్చేసి. తర్వాత చూపించానంటే చూపిస్తాడు మిర్చి ముక్క బాగానే ఉంటుంది. ఓకే ఇక ముక్కను చూసుకుంటున్నావు అలాగే ఆట పైన ఇంట్రెస్ట్ పెడుతున్నావు గ్రేట్ నువ్వు అని చెప్పేసి కంగ్రాట్స్ చెప్పేసి కూర్చోమంటాడు. ఇక సో తను గెలిచాడు కాబట్టి ప్రశాంత్ని పొగుడుతున్నాను అమ్మారు ఊరికే కాదు అని చెప్పేసి అమ్మారికి చెప్పకనే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తాడనమాట. సో తర్వాత వచ్చేసి శివాజీ గారు కాఫీ వచ్చిందా అని అడుగుతారు. వచ్చింది సార్ అని చెప్తాడు. నాగార్జున గారు వచ్చేసి బిగ్ బాస్ గారు లగ్జరీ బడ్జెట్లో అప్పుడప్పుడు శివాజీ గారి కోసం కాఫీ కూడా పంపించండి అని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ అని కూడా అనౌన్స్ చేసేస్తారన్నమాట. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన సంచాలకులుగా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన ఎంతమంది స్టార్స్ ఉల్టా పల్టా అయిపోయి ఎంతమంది కంటెండర్స్గా కాలేదో తెలుసా అని చెప్పేసి అడుగుతారన్నమాట శోభానే. సో అక్కడ ప్రియాంక అనేది అంతే అదే
సో తను అదే ఫెయిల్ అవుతుంది. అక్కడ మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకున్నారు కాబట్టి రాంగ్ జడ్జ్‌మెంట్ జరిగింది కాబట్టి స్టార్స్ రాకపోయేసరికి తను కంటెండర్ గా వెళ్లి కూడా తను విన్ కాలేదు కదా కనీసం ఇక్కడ కంటెండర్ గా కూడా అవ్వలేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంది. ఎందుకంటే శోభ నువ్వు హౌస్ మేట్ అయ్యావు నీకు అన్ని ఇమ్యూనిటీ పవర్ హౌస్ మేట్ అయ్యావు కానీ తను ఇంకా కంటెండర్ గానే ఉంది. సో తనకి ఉంటుంది కదా హౌస్ మేట్ని అవ్వాలి విన్ అవ్వాలి అని చెప్పేసి. కాకుంటే మీరు తీసుకున్న డిసిషన్ చాలా చాలా రాంగ్. 4 times మీ డిసిషన్ని అనేది చేంజ్ చేశారు. ఇంకా ఏంటి అని అంటే నాగార్జున గారు వస్తే సాటర్డే రోజు నన్ను కుప్పతారు అని చెప్పేసి నువ్వు ఎస్కేప్ అయ్యావు చూడు అలా ఎప్పుడు అవ్వకూడదు. మధ్యలో నా పేరు అస్సలకే తీయకూడదు అమ్మ మీ ఆట మీరు ఆడుకోవాలి. అంతేకాని మధ్య మధ్యలో నాగార్జున గారు వస్తే మమ్మల్ని కుప్పతారు అని చెప్పేసి అసలే మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్తారు. తర్వాత వచ్చేసి ప్రియాంకను కూడా అదే రంగు పడుద్ది రామ్చా టాస్క్ గురించి తను చేసిన తప్పుల గురించి మాట్లాడతారు. సో ఇద్దరు తప్పు చేశారు ఇద్దరి వల్ల చాలా మంది ఇద్దరి వల్ల అందరూ నష్టపోయారు. కంటెండర్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వలేదు. సో వాళ్ళు అవుతే గెలిచేవారేమో కెప్టెన్గా గెలిచేవారేమో హౌస్ మేట్ అయ్యేవారేమో. సో అందుకని చెప్పేసి ఇద్దరు తప్పే చేసుకున్నారు కాబట్టి ఎవరికి ఆయనకి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒకరికొకరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తారు. సో తర్వాత వచ్చేసి ఇంకా స్మైలీ ఈ వారం మీకు జరిగిన అన్యాయం చెప్పండి అని చెప్పేసి అదేంటి అమరా అండ్ సందీప్ని అడుగుతారు. సో మాకేం అన్యాయం జరగలేదు అని చెప్తారు వాళ్ళిద్దరు. సో నాగార్జున గారు వచ్చేసి మీ ఇద్దరి వల్ల అందరికీ అన్యాయమే జరిగింది హౌస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయమే జరిగింది అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఏంటి అని అంటే గేమ్ కంప్లీట్ అవ్వకముందే బెల్ కొట్టడం చాలా తప్పు. బెల్లోనే అదేమంటారు దాని గురించి ఆర్గ్యుమెంట్స్ ఎంత పెట్టారు కదా అంటే అంత గొడవ పెట్టుకున్నారు. సో అది చాలా రాంగు. సో తెలివితేటలు ఇద్దరు చాలా పరాకష్టలో ఉన్నాయని చెప్పేసి ఫ్రూట్ నింజా టాస్క్ ఏవి ప్లే చేస్తారు. సో అక్కడ ఏంటి అని అంటే సందీప్ వచ్చేసి బాస్కెట్లో పడ్డవి కాకుండా కింద పడ్డవి తీసి ఫ్రూట్ని జ్యూస్ చేస్తూ ఉంటాడు. అక్కడికి శివాజీ గారు చెప్తా ఉంటే అమర్ వచ్చేసి శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అది అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు అయితే చాలా పర్టికులర్గా పెట్టేశారు ఆ ఫ్యాన్స్ని అనే అంతే వీడియోస్ని. సో మళ్ళీ ఇంకా అందులో వచ్చేసి జ్యూస్లో మన బత్తాయి తొక్క ఉంటుంది కదా దాన్ని వేశాడు. సో అది వేసేసరికి ఏంటి అని అంటే జ్యూస్ పర్సంటేజ్ అనేది కొంచెం ఎక్కువగా చూపిస్తుంది కదా అది మన ప్రశాంత్ చెప్తున్నా కానీ అమర్ దాన్ని లెక్క చేయకుండా తన సంచాలకుడిగా డిసిషన్ అనేది చెప్పేశాడు. సో వచ్చేసి తను దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే టాస్క్ అప్పుడు అందరూ దొంగలాగా రెడీ అవుతూ ఉంటే ప్రశాంత్ దొంగలాగా వేషం వేసుకుంటున్నాడు చూడు అని చెప్పేసి సందీప్ అమర్తో అంటే వాడు చూడడానికి కామన్గానే దొంగలాగుంటాడు ఇంకా దానికి వేషం ఎందుకు అని చెప్పేసి చాలా ఆపోజిట్గా అన్నట్టుగానే మాట్లాడారు. అది బేబీ అనేది చూపించారు. సో చాలా చక్కగా చూపించారు ఎందుకంటే ఇంకొకసారి ఎదుటి వాడిని ఏదైనా మాట్లాడితే ఏవిలు ప్లే చేస్తారు అని చెప్పేసి అనేది వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో మీరిద్దరు బర్త్డేసే కానీ మీరిద్దరు క్రైమ్ బర్త్డేస్ మీ వల్ల హౌస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వల్ల కంటెండర్షిప్ని నష్టపోయారు. సో ఎలా ఆడారు మీరు అంటే టోటల్ ఫౌల్ గేమ్స్ ఆడారు. మీరు అన్ని టాస్క్లు ఫౌల్ గేమ్సే ఆడారు. రంగు పొరుద్ది రాజా రాంగానే ఆడారు. ఫ్రూట్ నేమ్స్ టోటల్లీ రాంగ్. దొరికితే దొంగ దొరకకపోతే దొర అది కూడా చాలా చాలా రాంగ్ గేమ్. సో ఇవన్నీ మీరు చేశారు అయినా ఒకే పర్ క్రైమ్ బర్త్డేస్ మీరు ఇద్దరు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఇక వచ్చేసి శుభశ్రీ గౌతమ్ని అడుగుతారు స్మైల్ టాస్క్లో మీరు చేసిన తప్పు మీకు అసలు టాస్క్లో ఎవరు చెప్పలేదా అని అంటారు. సరే నేను చేసింది తప్పే కాకపోతే ఏంటి అని అంటే అక్కడ లోపలికి పోయి వేయాల్సింది ఇక్కడే వేసింది మళ్ళీ మేము పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తాడనమాట గౌతమ్. సో నువ్వు నాతోటి సర్టిఫైట్ చెప్పితే నేను నీతోటి మాట్లాడా అని చెప్పేసి అనగానే శుభశ్రీకి అర్థం అవ్వక తను దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే టాస్క్లో వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ తీసుకొస్తారు కదా థింగ్స్ అనేవి తీసుకొచ్చినప్పుడు ఆ మధ్య గ్యాప్లో వాళ్ళ బెడ్రూమ్లో అవన్నీ పెట్టుకుంటే అందులో ఉంచి ఒక ఐటమ్ అనేది బెడ్రూమ్లోనే ఉండిపోతుంది అది వాళ్ళు చూసుకోరు. సో అక్కడ నిల్చున్నాక మళ్ళీ వెళ్ళొద్దు అని చెప్పేసి కౌంటింగ్గా ఉన్న ఐటమ్స్ మాత్రమే కౌంటింగ్ చేసుకున్నారట. సో అక్కడ ఐటమ్స్ అనేది కౌంటింగ్ అనేది కూడా తేడా వచ్చేసింది. సో అది చెప్పగానే చెప్పేసింది ఇక శుభశ్రీ ఎందుకనంటే నాగార్జున గారు అడిగింది తనకు అర్థం అవ్వలేదు లెటర్స్ సాక్రిఫైస్ చేయడంలో చిట్టి ఆయిరే టాస్క్లో. సో అది అడిగితే తనకు అర్థం అవ్వక ఆ విషయం అసలు ఎవరికి తెలియదట హౌస్లో వాళ్ళు చేసిన వర్క్ అనేది ఇద్దరు బెస్ట్ బడ్డీస్ అని చెప్పేసి చెప్తారన్నమాట వాళ్ళిద్దరిని.
సో తర్వాత వచ్చేసి శివాజీ గారిని అడుగుతారు. శివాజీ అండ్ ప్రశాంత్ అని అంటే సరే స్మైల్ టాస్క్లో నెంబర్స్ కరెక్ట్గా లేవో అదొకటి మిస్టేక్ అయింది అని అంటే చాలా టైం ఉంది కదా మాస్టర్ శివాజీ గారు ఆలోపు మీరు సెట్ చేసుకోలేకపోయారా అని అంటే అక్కడ ఉన్న పొజిషన్ని బట్టి మాకు అంతగా ఆలోచన రాలేదు సార్. సో ప్రశాంత్ అన్నాడు అన్న రాంగ్ ఉన్నాయి నేను సెట్ చేస్తా అంటే పర్లేదు నువ్వు వాడు నేను సెట్ చేస్తా అని చెప్పా కానీ 1, 2, 3 అనేది మిస్టేక్స్ అయినాయి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఫ్రూట్ నింజా టాస్క్లో సందీపు జ్యూస్లో తొక్క వేసిండు అన్న తొక్క వేసిండు అని చెప్తూ ఉంటే నువ్వు ఊకోరా నువ్వు ఊకోరా అని చెప్పేసి తనను ఊరుకోమని చెప్పావు అది రాంగ్ కదా శివాజీ అని అంటే అన్న ప్రతిసారి గొడవ పెట్టుకోవాలా అంటే నా తోటి కాదు సో ఇక నేను అందుకని చెప్పేసి తనను ఊరుకోమని చెప్పాను అంతే అని చెప్పేసి చెప్తారు. సో ప్రశాంత్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే మీరిద్దరు చాణిక్య అండ్ ఛత్రపతి అర్జున వాళ్ళలాగా ఉన్నారు అని అంటే సో సార్ ప్రశాంతే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నేను సెలెక్ట్ చేసుకోలేదు తననే. సో మీరిద్దరు మాత్రం చాలా ఫేర్గా ఆడారు ఏ టాస్క్ అయినా కానీ చాలా బాగా ఆడారు ఫ్రూట్ నింజా టాస్క్లో కానీ దొంగతనం టాస్క్లో కానీ చాలా చాలా ఫేర్గా ఆడారు. సో ఇంకా దొంగతనం టాస్క్లో కూడా చాలా బాగా ఆడారు ఫేర్గా ఆడారు కాబట్టి కెప్టెన్ అయ్యారు. ఫేర్గా ఆడని వాళ్ళు ఎవరు కెప్టెన్ అదేంటి కంటెండర్గా కూడా అవ్వలేదు అని చెప్పేసి చెప్తారు. ఇక ప్రశాంత్ నువ్వు ఆల్రెడీ హౌస్ మేట్వి సో లెటర్ సాక్రిఫైస్ చేయొచ్చు కదా శివాజీ గారి కోసము అని అంటే సార్ నేనే వద్దన్నాను తను అడిగాడు కానీ నేనే వద్దన్నా ఎందుకన్నానంటే తను ఇంట్లోకి వచ్చాక తనని ఎవరు చూడట్లేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు సో అందుకని చెప్పేసి నేను సాక్రిఫైస్ చేసేసాను అని చెప్పేసి చెప్తాడు. మరి అలాంటప్పుడు నువ్వు శివాజీ ప్రశాంత్కి న్యాయం చేయాలి కదా ఫ్రూట్ నింజా టాస్క్లో అని చెప్పేసి నాగార్జున అడుగుతారన్నమాట. సరే ఎంత మాట్లాడినా కానీ వేస్టే సార్ అక్కడ ఆ టైంలో సో అందుకని చెప్పేసి ఊరికి గొడవ పెట్టుకోవడం కూడా నాతోటి కాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమర అండ్ సందీప్ అమర్ అది చెప్పేసాం కదండి ఓకే. తర్వాత వచ్చేసి స్ప్రైట్స్ దొంగతనం చేశారు సార్ ముగ్గురు అని చెప్పేసి శోభా శెట్టి చెప్తుంది. ఎవరెవరమ్మా అంటే తేజ ఇంకా అమర అండ్ సందీప్ ముగ్గురు సార్ అని అంటే ఇక కెప్టెన్గా ప్రశాంత్ ఉన్నాడు కదా తనే పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ దొంగ వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా చేశారు వేరే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు చెయ్యలేదు ఇక్కడ తెలిసిపోయింది కదా వాళ్ళ ముగ్గురు గురించి అని చెప్పేసి చెప్తారు. సో వచ్చేసి తేజ అండ్ యావర్ తేజ అండ్ యావర్ని చాలా చాలా అప్రిషియేట్ చేస్తారు మెచ్చుకుంటారన్నమాట. సో ఏంటంటే తేజ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అన్నావు చాలా బాగా ఇచ్చావు అని చెప్పేసి అంటారు. అలాగే ఇద్దరు కూడా చాలా చాలా బాగా ఆడారు చాలా బాగా ఉంది మీ గేమ్ వచ్చేసి బర్త్డే గేమ్ వచ్చేసి చాలా బాగుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత యావర్ని ఫ్రూట్ నింజా గేమ్లో చాలా బాగా ఆడవు యావర్ అని చెప్పేసి మెచ్చేసుకుంటారు. ఇంకా వచ్చేసి 10 మందిలో ముగ్గురిని ముగ్గురు హౌస్ మేట్స్ అయ్యారు మిగతా 7గురిలో అన్డిజర్వ్ ఎవరో చెప్పాలి. సో ఏంటనంటే చకచక చెప్పిన వారికి బాటమ్ 3 పవర్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ వచ్చేసి ముగ్గురిని అన్డిజర్వ్ పర్సన్స్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసేసి బోర్డు పైన ఫొటోస్ పెట్టేసేయాలి. సో శుభ షిట్ వచ్చేసి తేజ గౌతమ్ శివాజీ ముగ్గురిని అన్డిజర్వ్ పర్సన్ చేసేస్తుంది వాళ్ళు బాటమ్ 3లో ఉండిపోతారు ఇక. సో ప్రశాంత్ వచ్చేసి యావర్ అమర్ తేజ అని ముగ్గురిని చేసేస్తాడు. సందీప్ వచ్చేసి యావర్ గౌతమ్ శివాజీ ప్రియాంక గౌతమ్ శివాజీ శుభశ్రీ అమర్ శుభశ్రీ గౌతమ్ యావర్ శుభశ్రీ తేజ ప్రియాంక అమర్ గౌతమ్ తేజ ప్రియాంక అమర్. తర్వాత వచ్చేసి శివాజీ అమర్ ప్రియాంక గౌతమ్. అమర్ ఎందుకని చెప్పేసి శివాజీ గారిని అడిగినప్పుడు సార్ అసలు ఫస్ట్ డే నుండి తను ఒక నెగిటివ్గానే పెట్టుకున్నాడు మైండ్లో సో తను మాకు సపోర్ట్ చేయడు ఎప్పుడైనా తను ప్రశాంత్కే సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. ఏంటి ఎందుకు అలా అని అంటే సరే ఏది ఉన్నా నేను కరెక్ట్గా మాట్లాడినా కానీ సో ప్రశాంత్నే అంతేం నాకు ముందు నుండి తెలిసిన వాడు కాదు సార్ బయట ఏం తెలియదు నాకు తను. సో ఇంట్లోకి వచ్చాకే పరిచయం అయ్యాడు తను ఎందుకో నచ్చాడు తనతోటి మాట్లాడతాను తన దగ్గర తను నా దగ్గర కూర్చుంటాడు అంతే. దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకొని ఎప్పుడు అదే పదే 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 అదే మాట్లాడుతూ ఉంటాడు. సో మనం ఏ చెప్పినా అమర్ వినడండి సో వేస్ట్ ఇక అందుకని చెప్పేసి నేను గొడవ పడదలుచుకోలేదు తనతోటి అని చెప్పేసి చెప్తాడు. నా ఏజ్కి నేను అంత గొడవ పెట్టుకోలేను అని చెప్పి చెప్తాడు శివాజీ. సో తర్వాత వచ్చేసి తేజ అమర్ శుభశ్రీ గౌతమ్ని పెట్టేస్తాడు ఫొటోస్. ఎవరు వచ్చేసి అమర్ తేజ ప్రియాంక ముగ్గురిది పెట్టేస్తారు. సో తర్వాత వచ్చేసి ఇంకా బాటమ్ 3గా అమర్ తేజ గౌతమ్ ఉన్నారు.
సో కానీ ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, రేపు ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి కూడా డిసిషన్ అనేది ఉంటుంది. సో ఇక బాయ్ అని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేయగానే అందరూ స్టన్ అయిపోతారు. ఏంటి అని అంటే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, ఎవరు బాటమ్ త్రీలో ఉంటారని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రాంగ్గా చేసేసాడనమాట రిజల్ట్ అనేది. సో ఇక రేపటి వరకు ఉండాలి, కాకపోతే అందరూ శుభశ్రీ అని అన్నారు కానీ అది ఎంతవరకు కరెక్టో నిజమో కూడా తెలియదు మనకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ ఇంకా రేపు మన బిగ్ బాస్ సీజన్ 7 2.0 అనేది లాంచింగ్ ఉంది 7 o'clock. ఇంకా కొత్త కంటెస్టెంట్స్ 7 members వస్తున్నారని చెప్పేసి మనకి ప్రోమో కూడా ఇచ్చేశారు. సో ఇక చూడాలి, సిద్ధు ఇంకా రవితేజ వాళ్ళ మూవీస్ ప్రమోషన్స్కి కూడా వచ్చింది ఉన్నాయి ప్రోమోస్లో వచ్చేసి. ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా కొత్తగా వచ్చే కంటెస్టెంట్స్ ఏ విధంగా ఆడతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకు అని అంటే వాళ్ళు ఆల్రెడీ 5 weeks బయట చూసేసి వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక మైండ్ అనేది ఒక రకంగా ఆడాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వస్తారు. వాళ్ళేమో ఊరికనే రారు కదా. సో ఇక ఏ విధంగా గొడవలు అవుతాయి ఏంటి అనేది చూడాలి. అమెరిక మీదైనా కానీ తన నోటి దృశ్యని మార్చుకుంటాడేమో అని ఆలోచించాలి. ఇక మనము ఎక్స్పెక్ట్ చేసేయాలి. ఇక ఇది ఈరోజు వీడియో రివ్యూ వచ్చేసి. మరిన్ని విషయాలతోటి మరిన్ని వీడియోస్తోటి మళ్ళీ కలుద్దాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఉందాం, ఇక బాయ్ మరి.